ఫ్రెండ్స్ ఈరోజు మనం రెనో 2F అనేది మనకు మొబైల్ వచ్చింది. యాక్చువల్లీ ఇది కస్టమర్ మొబైలు, మనకు వచ్చేసి పాస్వర్డ్తో వచ్చింది అనమాట. పిన్ పెట్టారు, మర్చిపోయారు. యాక్చువల్లీ ఎట్లా వచ్చినప్పుడు, జనరల్గా ఒప్పో ఫోన్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ అయితే దానిలో సిపియు ఏముందనేది చూసుకోవాలి. సిపియు జనరల్గా ఏముంటుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది, ఏ టూల్ యూజ్ చేయాలి, అసలు ఎలా అవుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం. ప్రజెంట్ అయితే నేను చెక్ చేశాను. దీనికోసం మనకి మోడల్ నెంబర్ ఫస్ట్ అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. దీనికోసం మీకు ఎమర్జెన్సీలోకి వెళ్ళి *#899# అనే ఒక నెంబర్ టైప్ చేసినారనుకోండి, మీకు అందులో మీకు మోడల్ నెంబర్ తెలుస్తుంది. అట్లానే మీకు ఓపెన్ చేసినాక సాఫ్ట్వేర్ వర్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేసినాక మీకు మోడల్ నెంబర్ తెలుస్తుంది. ఇక్కడ CPH1989 సంథింగ్ ఉంది, నెంబర్ అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవాలన్నమాట, అసలు నిజానికి ఇది ఏ మోడలు, దీనిలో ఏం సిపియు ఉంది, దీన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకే నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం, చూడండి పిన్ ఉంది. ఇప్పుడు పిన్ ఎట్లా తీయాలనేది మనం చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ అయితే మోడల్ నెంబర్ చెక్ చేసుకున్నాం కదా, యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదంతా స్టూడెంట్కి. ఇదంతా లైవ్గా ఉంటుంది సార్, ఓకే లైవ్ కంప్లీట్గా లైవ్గానే చూపిస్తాను చాలా వరకు. అయితే క్లాసెస్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ అయిపోయింది వాళ్ళకి, జస్ట్ ప్రాక్టికల్గానే చూపిస్తున్నాను కాబట్టి తొందరగా అర్థమవుతుంది. ఓకే గూగుల్కి వెళ్ళాము, ఇక్కడ మోడల్ నెంబర్ సెర్చ్ చేస్తున్నాను. చూడండి టైప్ చేస్తున్నాను మోడల్ నెంబరు, CPH1989 టైప్ చేశాను, సంథింగ్ ఇస్ దేర్. ఓకే మనకు వచ్చిన మోడల్ వచ్చేసి రెనో 2F అని వచ్చింది. ఓకే ఆ తర్వాత స్పెసిఫికేషన్ చెక్ చేసుకోవాలి. స్పెసిఫికేషన్లో మనకి ఇందులో ఉండే చిప్ సెట్ ఏంటనేది అర్థమవుతుంది. చిప్ సెట్కి వెళ్తున్నాను, చిప్ సెట్ చెక్ చేసుకోవాలి. చిప్ సెట్ తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నమాట. చిప్ సెట్ చెక్ చేయాలి ఇప్పుడు స్పెసిఫికేషన్స్లో. ఓకే చెక్ చేస్తున్నాను, చిప్ సెట్ వచ్చేసి మనకి ఇక్కడ చూద్దాం ఏమొచ్చిందో. మీడియా టెక్ ఒకటి ఉండొచ్చు, ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను, బట్ ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది మనకి. చూడండి మీడియా టెక్ ప్రాసెసర్, ఓకే మీకు కనిపిస్తుంది మీడియా టెక్ ప్రాసెసర్ ఉంది. ఓకే మీడియా టెక్ ప్రాసెసర్ ఉంది కాబట్టి ఇక బ్యాక్ వచ్చేసేయండి, మీకు అర్థమై ఉంటుంది కదా. ఇక బ్యాక్ వచ్చేసి మనం మన దగ్గర UMT డొంగల్ తీసుకోవాలి. ఇక్కడ UMT డొంగల్ అయిపోతుంది, ఇది మీడియా టెక్ ప్రాసెసర్ ఒప్పో కాబట్టి మీడియా UMTలో అయిపోతుంది. ఓకే UMT డొంగల్ ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. UMT డొంగల్ ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేశాను. మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి, లేకపోతే UMT డొంగల్ కావాలంటే నన్ను ఆర్డర్ చేయండి, నాకు కూడా చెప్పండి, మీకు కావాలంటే పంపిస్తాను డైరెక్ట్గా. ఓకే నో ప్రాబ్లం, లో ప్రైజ్లో దొరుకుతుంది, నో ఇష్యూ. ఓకే UMTలో మనకి అల్టిమేట్ MTK అనే యాప్ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇది ముందుగానే ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకుందాం మనం. UMT సెటప్ సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ ఇన్స్టాల్ చేసి ఉంటాం కాబట్టి UMT అల్టిమేట్ MTK అనే యాప్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే ఇట్లా ఓపెన్ అవుతుంది, దీన్ని క్లోజ్ చేసేయండి, నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ మీ ల్యాప్టాప్స్ స్పీడ్ బట్టి ఓపెన్ అవుతుంది. ఒక ఓపెన్ అయిపోయింది, ఒక దీనిలో మీకు టూల్ FRP అనే ఒక పైన మీకు ఐకాన్ కనిపిస్తుంది, టూల్ FRP. ఓకే టూల్ FRPలోకి వెళ్ళాలి. టూల్ FRPలోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేశాను టూల్ FRP. ఓకే ఆ తర్వాత ఏం చేస్తారంటే అక్కడ బై మోడల్ ఉంటుంది, దాని టిక్ అట్లనే ఉంచండి. కింద మనకి బ్రాండ్ ఉంటుంది, బ్రాండ్ సెలెక్ట్ చేసుకోండి, ఒప్పో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రాండ్ మీకు రియల్మీ ఫోన్ కూడా ఒప్పోలో అయిపోతుంది కాబట్టి ఈ రెండింటిలో ఒప్పో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కింద మోడల్ నెంబర్ వస్తుంది, ఆ మోడల్ నెంబర్ ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మోడల్ నెంబర్ CPH1989 ఉంది కదా, అదే తీసుకోండి. ఓకే ఆ తర్వాత ఏమీ లేదు, చాలా ఈజీ. అక్కడ ఒప్పో రీసెట్ మెథడ్ 1 సెలెక్ట్ చేసుకుని రీసెట్ మీటా డివైజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి సరిపోతుంది. రీసెట్ డివైజ్ మీటా, ఓకే క్లిక్ చేసిన తర్వాత మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాతనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ముందుగానే పెట్టుకోండి,
ఇప్పుడు జస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు జనరల్ నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ రెండింటిని వన్ టైం ఒకటేసారి పట్టుకోవాలి. వన్ టైం ప్రెస్ చేసి పట్టుకోండి వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్. వన్ టైం పట్టుకుని ఇన్సర్ట్ కేబుల్ అంతే, కేబుల్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు మొబైల్ అసలు కనెక్ట్ అవుతుందో లేదో చూసుకోండి. అక్కడ చూడండి మీడియా టెక్ బ్రూ మోడ్లో కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి బీఆర్ఓఎం బ్రూ మోడ్ అని చూడండి, బ్రూ మోడ్లో కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మొబైల్ అనేది మళ్ళీ ఆన్ అవుతుంది. మీరు గాబర పడవద్దు, కనెక్ట్ అయ్యి ఉంటుంది, డిస్కనెక్ట్ చేయకండి. ఆన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ పైన మీటా మోడ్ అని వస్తుంది. అక్కడ చూడండి మీటా మోడ్ కనబడుతుంది మీకు. మీటా మోడ్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయొద్దు, అట్లనే ఉంచండి, డిస్కనెక్ట్ చేయొద్దు. కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టూల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. టూల్లో మీకు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. డిస్కనెక్ట్ చేయొద్దు, వెయిట్ చేయండి. అక్కడ రిజల్ట్ కోసం అక్కడ కాన్ఫిగరేషన్ అవుతుంది కంపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి మీకు రీసెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో టు రీసెట్. ఓకే, కంప్లీట్ రీసెట్ అయిపోయింది. అక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది రీసెట్ డివైజ్ అని. ఒకసారి చూడండి క్లియర్గా, ఒకసారి చూడండి, ఫోకస్ చేస్తున్నాడు. రీసెట్ డివైజ్ సక్సెస్. ఓకే, రీసెట్ డివైస్ సక్సెస్ పడింది. ఇక మొబైల్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ కంప్లీట్ అయిపోయినట్టే, ఇక దాని అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. చూడండి, ఇక ఒప్పో అని వచ్చిందిగా. ఒప్పో అని వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. ఆ తర్వాత వైప్ అని కూడా వస్తుంది, కంప్లీట్గా వైప్ అవుతుంది. చూడండి వైప్ అని వస్తుంది, వైప్ డేటా అని వస్తుంది. అలా వైప్ డేటా అయిపోయిన తర్వాత మొబైల్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయి నెక్స్ట్ మొబైల్ అనేది ఏమవుతుందంటే స్టార్ట్అప్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. ఈ స్టార్ట్అప్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మన జనరల్గా కొంచెం టైం తీసుకుంటుంది. మొబైల్ ఫస్ట్ టైం ఆన్ అవుతుంది కాబట్టి, ఫార్మాట్ అయిపోయింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. జస్ట్ ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్, డిపెండ్స్ మొబైల్ బట్టి. కొన్ని మోడల్స్ వచ్చేసి 1 మినిట్ కూడా టైం తీసుకుంటే మీరు కంగారు పడవద్దు, ఏం కాదు. ఓకే, ఇది ఆన్ అవుతుంది. చూడండి లోగో వస్తుంది, వెయిట్ చేయాలి కొంచెం. లోగో వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి, వచ్చేస్తుంది, టెన్షన్ పడద్దు. స్టార్ట్అప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. స్టార్ట్అప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అండ్ యాక్చువల్ ఏమైందంటే పిన్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం జీమెయిల్ ఎఫ్ఆర్పి ఉంటుంది, మీకు ఎఫ్ఆర్పి అంటే ఐడియా ఉంటుంది. లేకపోతే జీమెయిల్ పెడతాం కదా, ఫస్ట్ మనం ఫస్ట్ టైం ఫోన్ ఆన్ చేసేటప్పుడు జీమెయిల్ పెడతాం చూసారా, ఫోన్ ఆ జీమెయిల్ అనమాట అడుగుతుంది అనమాట. అయితే కస్టమర్ జీమెయిల్ ఐడి కూడా మర్చిపోయి ఉంటారు చాలా వరకు. మరి ఆ జీమెయిల్ ఐడి మర్చిపోతే ఎఫ్ఆర్పి ఉంటుంది అనమాట, దాన్ని ఎఫ్ఆర్పి అంటాం. దాన్ని రిమూవ్ చేయాలంటే ఈజీ అండి, చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ ఆన్ అయిన తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది, జస్ట్ కోడ్ ఉంటుంది. చూడండి ఫోన్ ఆన్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి చూడండి, ఫోన్ కంప్లీట్గా ఆన్ అయిపోయింది. బట్ స్టార్ట్అప్ మోడ్లోకి ఉంటుంది మనకి, మీకు సెటప్ మోడ్లోకి వచ్చేస్తుంది. చూపిస్తారు చూడండి, సెటప్ మోడ్లోకి వచ్చిన తర్వాత సెటప్ మోడ్లోకి వచ్చినాక ఒకసారి చూడండి, మనం వచ్చేస్తుంది కంప్లీట్గా మనకి సెటప్ మోడ్లోకి వచ్చింది కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే మొబైల్ కంప్లీట్గా సెటప్ మోడ్ ఉంది. ఇప్పుడు ఒక కోడ్ ఉంటుందండి, కోడ్ స్టూడెంట్ టైప్ చేస్తున్నారు చూడండి. *#899# అని టైప్ చేయాలి. *#813#, *#813#. ఓకే, కోడ్ టైప్ చేస్తున్నారు *#813 అని. ఆటోమేటిక్ డైరెక్ట్గా మనకి మెను ఓపెన్ అయిపోద్దండి, ఇక టెన్షన్ లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఓకే, మెను వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇట్లా ఉంటుంది మనకి లాక్స్ ఓపెన్ చేయడం కానీ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, బట్ ఈ మెథడ్స్ అన్నీ మనం ముందుగా బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలా? అసలు ఇట్లా ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ చేసే దాంట్లో కూడా డ్రైవర్స్ ఉంటాయి, తర్వాత ఎట్లా కనెక్ట్ చేయాలి, ఏమేమి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా స్టెప్ బై స్టెప్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఈ క్లాసెస్ అనేది చెప్తూ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.